హలో గైస్, మిస్టర్ అందరు తమ్ముళ్ళు, మిస్ అక్కలు సెల్లెళ్ళు, ఈ పిల్లగాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వెళ్ళాక ఫస్ట్ టైం నేను ర్యాంక్ మ్యాచ్ ఆడుతాడా. అయితే ఈ సమ్మర్ హాలిడేస్కి నేను ర్యాంక్ ఆడేదానికి సంబంధమే లేదు, కానీ చెప్పిన. ఎందుకంటే ఐఎమ్ ఏ యూట్యూబర్ను. ఇప్పుడు నేను ర్యాంక్ మ్యాచ్ ఆడుతానేది ఎందనుకున్నారు? క్లాసిక్ ర్యాంకుడ్ మ్యాచ్ విత్ ఎన్ఎక్స్ట్రా మ్యాప్ విత్ సింగిల్ నో స్క్వాడ్ నో డ్యూ వన్ అండ్ ఓన్లీ పేస్. ఐఎమ్ ది సింగిల్ మ్యాన్, అంటే సోలో మ్యాచ్ అని అర్థం. కప్ దూర వేసినా కిందకి ల్యాండ్ అవుతాడా? నా ముంగట ఇంకో ఇద్దరు బట్టే వేసగాళ్ళు దిగుతున్నారు. ఓ ఎడంపా కూడా ఇక్కడి పక్క నేను మధ్యలో దిగినాయా? కింద MP40 చిక్కింది, ఇంక ఊరుకుతాడా? ముందర నీది నిరమిస్తుంది బ్యా. 8 టోకన్లు బెబ్యా, ఇద్దరికి 20 ఇచ్చు, కానీ ఎవరికి లేను. ఏంటికంటే సోలో మ్యాచ్ ఇది, అంత భద్రంగా తెలియదన్నా మళ్ళీ చెప్పాలా? ఇప్పుడు ఏడు బిల్డింగ్ చుట్టూ తిరిగి కొంపలో పోతుండేదన్నా కొనుక్కొచ్చని ముందర 8 కానొచ్చా డ్రని పై పగలు దొబ్బితేవానికి లూటు బాగుంది తానా. రోన్ సేఫ్ కేటు దండిగారికి వచ్చినాడు, అదంతా నేను దొబ్బెత్తి ఇంకా పోతాండా. బో వెనకల పైరింగో పారమల్లా చుట్టేసుకుని చుట్టగాలు తిరిగినట్టు కిల్లులు వస్తాయి. కిల్లులు కిల్లులు సోనా మ్యాచ్ ఇవన్నీ భయపడేది లేదు, దాంకొని దాంకొని కొట్టేయడమే. యానర్ ఇల్లు మనుషులు చూస్తే కానరలే, సిగ్నల్ చూస్తే ఈడే పడుతుంది. ఐ థింక్ కిందన అద్దొద్దు బాబా, ఆడ మెడికెళ్తామో నడుపు, మెడికెళ్తావా? మనం మంచి గ్రాండ్ మాస్టర్ స్కెచ్ చేసి వాళ్ళ ఎట్టంటే అంటే దొరికితే మన పగులుతుంది పై. సో డోంట్ ఫ్లో ఇన్ ద ఫాల్, దట్ మీన్స్ అతివేగం అత్యంత ప్రమాదకరం. లేకుండా ఏడదనుకున్నావు సాగు బిరికన్నా దాచి పెట్టుకున్నాడు. అబ్బాయి లూట్ బాక్స్ ఏ పొట్టకొస్తుందా? ఏదో లేదు దీంట్లో, అన్ని పంచి బిద్దలు సర్దుకొని పెట్టాడు నాడు పిల్లగాడు. ఇప్పుడు వాన్ పంచి బీక్తేనే మనం కట్టుకుంటే అయ్యేది, మళ్ళా ఉతుక్కోనులేండి అట్లే కాదు. కానీ అద్దొద్దు బిల్లి కడుగుకొని వేసుకొని తిరుగుతున్నాడు, పండ పెడతామైనా పై దుంకో. ఏం కిల్ డబల్ కిల్ బా, ముందుగానే కొట్టాడుతారు కదా మళ్ళా. ఏది ఇంతమంది తిగినారట, నేను చూస్తే ఇద్దరిని చూసింది, ఇడితే ఇంతమంది కనస్తున్నారు. ఇదేందో మాయాజలం ప్లేస్ మాత్రం ఉందా? ఒకరిని చంపుతాంటే ఇంకోటి పుడతాడు. అవు దీంట్లో ఇదేమో ఉన్నట్టుంది కదా, చచ్చిపోతాను రివే అయ్యేది ఫస్ట్లో. సరే ఉన్ని బా ఏం చేయలేము, ఆ నా కొడుకులు రివే మళ్ళీ వచ్చింటే ఇంకా 2 కిలోలు ఎక్స్ట్రా వస్తాయి. అగ్గడి మీ ముంగడ అనుకోండు, ఏయి నా కొడుకే బాయ్, నా కొడుకు ఇడ్డు కొట్టినారా? ఈయన తల్లి మెడతో మెడతో మార్చాలని ఫస్ట్ మెడికెట్టేసుకుందాం ఇక్కడ కూర్చొని. ఇంకోటి కానీ పైన దిగుతుండే, ఈయన వాళ్ళ ఇద్దరిని కలిపి కొట్టేస్తా మెడికెట్టేసి. ఎందుకంటే మీ అన్న ప్రో ప్లేయర్ చూస్తారు కదా ఇప్పుడు ఈ ఖాళీ ఆడే ఆట. ఏంది ఇది పత్యాపరం, ఎవడు చంపినాడు నాకు తెలియకుండా? అన్ని దమ్మకాలు ఉండవు అనికి, నా ముందర నా కళ్ళ ముందర నా ఎన్ని చంపడానికి? ఏం బాటుగానే అనుకున్నావు నన్ను, ఎడ్డి ముడ్డా పండ పెడతా నిన్ను నీ ఓల్ఫరాని, లేకపోతే నా కొడుకు నా కిల్లు కొడుకుంటున్నా నా కిల్లు. అన్ని దమ్మలకాయలు ఉండవు ఆయనకి, మింగుతా నా కిల్లు జోలికి కూడా నొత్తాయి. ఎక్కువ రొటైరా అది ఈడగానండి, ఎర్ర సొక్క ఈడు ఎర్ర సొక్క పసుపు కలర్ సొక్క, ఊకాంగులు అట్ట ఊకాంగులు పిల్లప్పుడు చూస్తానే ఉండా. నీ శాత ఏం కాదు, నీ దమ్మల కంటే నా దమ్మలు చాలా స్ట్రాంగ్. ఎండబడి ఎండబడి చంపుతా నా కొడక ఉంటాడే ఎగురుతా. ఏంది ఎంత పైకి వెళ్ళిపోయా? ఎప్పుడు పోయాడు వాళ్ళ తీర్థల్ని పెద్ద ప్లానింగ్ చేసినాడే పై ఎక్కు చెప్తా. ఇడిసను వాళ్ళు ఇడిసేది లేదు ఈరోజు, కొంచెం పక్కన పెట్టుకుని పోదాం ఏమంటే, లేకపోతే నా కొడుకులు దిగిన వెంటనే ఆడ ల్యాండ్ మీద పెట్టి కాసు పెట్టుకుంటారు నాకోసం. ఈ నీడులు దుల్లైతాడు యూట్యూబ్లో. ఏ కన్నా బుజ్జి కన్నా ఇక్కడ చూడు, ఆడే కాసు పెట్టుకుంటే ఎట్లా, కొంచెం వెనక్కిపోయినా కాసు పెట్టుకోవాలి కదా. ఇక నా కొడక ఎవరని గేమ్ ఆడింది అనిపించింది, యూట్యూబ్లో వీడియోలు దుల్లే అప్డేట్ కాలే, ఒకవేళ చూడకుండా నా వీడియోలు చూడు, టిప్స్ అండ్ ట్రిక్స్ రోజు చెప్తా. ఏమిటి మళ్ళీ నా వీడియోలు చూసి గేమ్లో మర్చిపోతే నాకు సంబంధం లేదు. A few moments later. ఓదలకే బొమ్మనను ఓదలకే ఓ చెలియా ఓ చెలియా. ఫైరింగ్ ముందర ఫైరింగ్, ఇద్దరు వ్యక్తులు ధనాధన్ పటాపట కొట్టుకుంటారు. ఇప్పుడు మూడో వ్యక్తి మొదలు దొరికితే ఉద్దరు గిళ్ళు వస్తాయి. అట్ట ధమ్మనడింగ్ త్రిబుల్ ఎనింగ్ త్రిబుల్ ఎనింగ్ త్రిబుల్ ఎనింగ్ త్రిబ్యా పా పా బాబా ఉంది బా, ఇని ఫుల్ డ్యామేజ్ ఇడిసేది లేదు. ఏ స్కోప్ స్కోప్ పడింది బాబా పా పోతనా పోతనా, నువ్వు యాడి వలవరాలి నువ్వు యాడి వలు, నీకు పై పగిలిపోయింది, నువ్వు గమ్మనన్న కూర్చొని మిడిగిట్ వేసుకోవాల్సిందే, నా చేతికి సిక్కాల్సిందే, అప్పుడు నేను స్వర్గం లేదా నరకంలోకి నిన్ను పంపించాల్సిందే. సో డోంట్ వేస్ట్ టైం, ఓడిన తల్లి మళ్ళీ ముందర ఇద్దరు కొట్టాడుతున్నారు కదరా, ఏందర ఏడాడుతా అనుకుంటారా సామి. ఈ మ్యాచ్లో ప్రతి నాయకుడుకు నేను ఎంటబడే వాళ్ళ మీద పట్టినారు, ఏం వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు ఇళ్ళకు. ఇప్పుడు ఏమైనా నువ్వు అనవసరంగా వాడిని చంపి లోపల కూర్చొని మిడిగిట్ వేసుకుంటున్నావు, నేనేం చేయలేను అనే ధైర్యమా? భామగణతో చంపుతా భామగణతో. ఘోరాది ఘోరమైన పరిస్థితి ఇది, ఏందినా అటు ఆ కిలో రాలే ఇటు ఈ కిలో రాలే, దొంగ నా కొడుకు ఇంకా రోజు బతికింటే ఆ కిల్లు కొట్టుకుందో వాళ్ళ జోన్లో చచ్చిపోయినా వాడు, అంత డ్యామేజ్ చేసి ఏం ప్రయోజనం అవన్నీ. నువ్వేందుకు ఇంకా జోన్లో తిరుగుతున్నావు, సేఫ్ జోన్లోకి రాకుండా ఏమేమైనా తిక్కిన కొడుకుల మీద సేఫ్ జోన్లో తిరుగుతాడు ఇది. ఇంకా అలాగే ముగ్గురు ఉండరు అంటే నేను కాకుండా ఇద్దరేనా? అబ్బ్యా నా వారి కిల్లులు ఇంకా ఇద్దరు లేవు అంటే బోయే మనదే, నువ్వు బోయే మనదే రాసి పెట్టుకొని పేపర్లో మళ్ళీ మర్చిపోయారు మీరు. ఏంద్రలే అబ్బి గట్టే కొడతావు చూసుకోవల్లే, ఇక నా కొడక MP40 ఉండేది నా తన డబ్బులు సేడతో ఎవడైనా నన్ను దూరం నుంచి కొడతారా అవి లోడా, అంత మాత్రంగా దాదా మళ్ళీ గేమ్ ఆడికి వచ్చినావు గేమ్ ఆడికి. బ్యా ఇంజక్షన్ నేను ఏమైనా ఆర్ఎంపీ డాక్టర్నే దగ్గరుండి మరీ ఇంజక్షన్ వేసుకోమనేకి సభ్య పడతబ్బి, ఆ ఇంజక్షన్ నేను ఎరుకుంటా జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటే. ఇంకా వన్ అండ్ ఓన్లీ పీస్ మిగిలినాడు, నేనుగా ఉన్నాను ఓన్లీ పీస్ మిగిలినా, నా తన 16 గ్లోవాలు ఉన్నాయి, పెద్ద యుద్ధమే జరుగుతుంది చూడండి. ఇప్పుడు 3R లో రామ్ చరణ్ అంటే ఏర్కొట్టాడే సినిమా మాదిరి వేసుకో సాంగ్.
ఇప్పుడు నేను ఈ పాట ఎండి ఇవ్వనని మీకు డౌట్ వద్దు, ఏదో పాడవద్దు పాడినా, వీళ్ళేదో క్షమించండి లేదా మన్నించండి, బట్ దయచేసి ఆ లాస్ట్ ఎనిమిది ఆడినాడో గుర్తించండి బాస్, గుర్తించండి. అద్ద గుర్తించిన గుట్ట కింద ఉన్నాడు, కన్నగుడ్డు రెండు పీక్తలేడు అప్పైకి, యాడికి యాడి కట్టుతున్నాడు, యా యా ముందర ముందర కొత్తాడు, యా కొట్లేనా పింజిరుడా. ఫైనల్లీ బయో కొట్టిస్తాం, ఇంకా లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో, బై బై.